cut that and then they'll. ఫోన్ అంటే చూడండి. అందరికి నమస్కారం. జగిత్యాల జిల్లా రజక సంఘం తరఫున మేమందరం ఈరోజు గోపి రజక గారితో ఏకీభవిస్తున్నాం. ముఖ్య విషయాలు ఏంటంటే, జిల్లాకు ఒక జిల్లా కమిటీ కావాలని చెప్పి ఇంతకుముందే మేము స్థానిక రాజకీయ నాయకులకు కానీ కలెక్టర్కి కానీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడైతే ఊరి లోపల ఉన్న దోబిఘాట్లు ఏవైతే ఉన్నాయో పట్టాలు ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొన్న మేడిపల్లి మండలం గోవిందారంలో అనాథరంగ 30 సంవత్సరాల నుంచి ఇచ్చిన భూమిని దోబిఘాట్లను కూలదోసి అక్కడ వేరే భవన నిర్మాణం చేయడం జరిగింది. ఎందువల్ల ఇట్లా జరుగుతుంది అంటే, ఈ సమస్యలు మెయిన్ పట్టాలు లేకపోవడం వల్ల. ఎవరైతే దోబీలు బట్టలు ఉతుకుతున్నారో వాళ్ళ స్థలాలను వాళ్ళకు పట్టాలు రజక సంఘం తరఫున చేయాలని మా యొక్క విన్నపం. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో భాగంగా ప్రెస్ మీట్లు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా 24వ ప్రెస్ మీట్ ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నిర్వహిస్తూ ఈ గెస్ట్ మీటింగ్కి ప్రెస్ మీట్కి జిల్లా అధ్యక్షులు మరిపల్లి నారాయణ గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి బి నర్సయ్య గారు, పోచాలు గంగారాజం, అదేవిధంగా తిరుపతి గంగారాం, రాజమయ్య తదితరులు హాజరు కావడం జరిగింది. కాకపోతే ప్రభుత్వము ఇస్తానన్నటువంటి బడ్జెట్లో, రెండు బడ్జెట్లో కేటాయించినటువంటి 250 కోట్లు, 200 కోట్లు, 400 మొత్తం కలిపి 450 కోట్లు, ఇంతవరకు 24 కోట్లు మాత్రమే వ్యక్తిగత రుణాలు కావచ్చు, అదేవిధంగా సొసైటీ లోన్స్ కావచ్చు 24 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి 226 కోట్లు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్లు, ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే రజకు ఇవ్వాల్సినటువంటి ఉన్నాయో ఇంతవరకు ఇవ్వకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. రజక స్త్రీలపైన అనేక హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి దీనిపైన ప్రభుత్వం నిమ్మగ్నం చేసినట్టు వివరిస్తుంది. అదేవిధంగా పౌరశాఖ కూడా ఇంతవరకు కేసులు నమోదు చేయకుండా, బాధితులకు న్యాయం జరగకుండా ఈరోజు పౌరశాఖ కూడా వివరించడం అనేది విషయం సరైన విషయమేమి కాదని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దోబి కులవృత్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని గతంలో చాలా ప్రెస్ మీట్లో చెప్పాం, హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి, ఎక్స్గ్రేషియా చనిపోయిన కుటుంబానికి ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరాం. కానీ అది కూడా ప్రభుత్వము మరి కార్యాచరణ తీసుకురాకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై అయ్యమ్మ విగ్రహం పెట్టాలని చెప్పి మేము గతంలో చెప్పాం. అదేవిధంగా 2 ఎకరాలు హైదరాబాద్ మేడిపల్లిలో ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఆ మేడిపల్లిలో ఇచ్చినటువంటి 2 ఎకరాలు కానీ 5 కోట్లు కానీ ఇంతవరకు ఇవ్వకపోవడం అనేది బాధాకరం. మరి కార్యాచరణ కార్యరూపం దాల్చకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ఈరోజు ఈ జగిత్యాల పట్టణంలో రజకులు చాలా దుర్భరంగా కువృత్తి చేసుకుంటూ సరిపోయినటువంటి వేతనంతో ఈ కువృత్తి చేస్తున్నారు. మరి వారికి జీవనోపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి జీవనోపాధి కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ మరి రజక భవనం కూడా లేదు, కమ్యూనిటీ హాల్ కూడా కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ పరిగణన తీసుకొని మేము చెప్పిన ప్రతి విషయాన్ని, 24 ప్రెస్ మీట్లో ఇంతవరకు చెప్పిన ప్రతి విషయాన్ని పరిగణన తీసుకొని మరి వాటన్నింటినీ కార్యరూపం దాల్చాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. అంతేకాకుండా ఈరోజు మేము దోబి కొత్తగా ఏర్పడినటువంటి జగిత్యాల జిల్లాలో దోబి పోస్టులు ఏవైతే ఉన్నాయో వివిధ కార్యాలయాల్లో ఆ దోబి పోస్టులు దోబికి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే ట్యాంక్ బండ్ పైన అయ్యమ్మ విగ్రహం పెట్టాలని చెప్పి చాలాసార్లు చెప్తున్నాం, మరీ చెప్తున్నాం. ఈ విషయాన్ని మరి ప్రభుత్వం పరిగణన తీసుకోవాలి. అదేవిధంగా జనగాం జిల్లాకి చాకల అయ్యమ్మ వీర వనిత అయినటువంటి చాకల అయ్యమ్మ పేరు కూడా పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అడగండి.